ప్రతి ఒక్కరికి, నా కార్యకర్తలందరికీ, నాతోటి మహిళా సోదరులందరికీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ, నా మహిళా సోదరులందరికీ, నాతోటి ప్రతి ఒక్కరికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున బ్రహ్మాండమైన ఈరోజు ప్రజల ఆదరణ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మన రేవంత్ రెడ్డి అన్న నిజంగా గతంలో ఎన్నో కష్టాలు పడి ఈ స్టేజ్కి వచ్చిన సంగతి మీకందరికీ తెలిసిన సంగతి. మీరు మాత్రం గతంలో ఎంతో కృషి చేసి మన ఎంపీ రేవంత్ రెడ్డి అన్నను గెలిపించి నిజంగా ఈరోజు సీఎంగా చూసినాం మనం. కాబట్టి అదే కృషితో నన్ను కూడా గెలిపిస్తే నేను తప్పకుండా మీకు 5 సంవత్సరాలు అండగా ఉంటా. ఆయన నమ్మకాన్ని వమ్మిష చేయకుండా ఆయన నన్ను ఇక్కడికి పంపించినందుకు రేవంత్ రెడ్డి అన్న నిజంగా ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటా. ఇంకా కంటోన్మెంట్లో మీటింగ్ ఉంది కాబట్టి మన రేవంత్ రెడ్డి అన్న గారు వెళ్ళాలి. ఒక్కటే మాట చెప్తున్నా నేను ఇక్కడ, పేద ప్రజలు ఎవరైనా సరే మన స్కీమ్లు అందాలంటే, మన ఇందిరమ్మ ఇల్లులు కావాలి అంటే మన రేవంత్ రెడ్డి అన్న సహకారం ఉండాలి. ముఖ్యంగా మన ఇక్కడ ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రేవంత్ రెడ్డి అన్న గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారం ఉండాలి. ఇంకా పెద్ద ఎత్తున ఫండ్స్ తీసుకురావాలి అంటే కేంద్ర ప్రభుత్వం నిధులు కావాలి. కేంద్ర ప్రభుత్వం నిధులు కావాలంటే మన రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతున్నారు కాబట్టి తప్పకుండా, నేను ఎంపీ అయితే ఇక్కడ తీసుకొస్తా కాబట్టి తప్పకుండా నిధులు మీరు ఇక్కడ తీసుకొచ్చి అభివృద్ధి చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు దీని మీద ఆధారపడి, ప్రతి ఒక్కరు మన కాంగ్రెస్ గుర్తుకి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపిస్తే మన రేవంత్ రెడ్డి అన్నకి గిఫ్ట్ ఇచ్చినట్టు వాళ్ళం అవుతాం. కాబట్టి నా మహిళా సోదరులందరినీ కోరుతున్నా, మహిళలందరూ పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న 100 రోజులలో ఉచిత మహిళా బస్సు ఒకటి, మన గ్యాస్ పథకము, 2500 మహాలక్ష్మి పథకం, ఇంకా రాహుల్ గాంధీ పాంచినాయ్, అవి కూడా మనకి మహిళలకి చాలా ఉపయోగంగా ఉంది. 100,000 రూపాయలు సంవత్సరంకి ప్రతి పేద మహిళకి, ఇంకా కేంద్ర ప్రభుత్వంలో 50% ఉద్యోగాలు, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. రైతులకు కూడా 20 లక్షలు బీమా కూడా, ఇవన్నీ చాలా ఉన్నాయి. కాబట్టి టైం లేదు, కంటోన్మెంట్కి వెళ్ళాలి. మళ్ళీ రేవంత్ రెడ్డి అన్న అక్కడ కూడా 10 దాటితే మళ్ళీ క్యాన్వాసింగ్ చేయనీకి రాదు. కాబట్టి ఎలక్షన్ కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ కోడ్లో 10 వరకే పనిచేయాలి. కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకొని ఎవరెన్ని చెప్పినా వినొద్దు. బీజేపీ వాళ్ళు వీళ్ళు అది చెప్తారు, ఎవరెన్ని చెప్పినా వినకుండా ప్రజల్లో ఉండే మనుషులు కావాలా, అపాయింట్మెంట్ తీసుకొని మీకు కలిసే వాళ్ళు కావాలా, మీరు ఒకటేసారి అర్థం చేసుకోండి. నేనైతే ఒకటే చెప్తున్నా, మీకు మాత్రం అండగా 5 సంవత్సరాలు ఉంటానని, మీ ఫ్యామిలీ మెంబర్లా ఉంటానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్.